కళ్యాణ్ తెలుగు సినీ నటుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. అతని తండ్రి కొణిదెల వెంకటరావు అంజనాదేవి 1968 సెప్టెంబర్ 2న పూడిమడకలో జన్మించాడు. అతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అండలు. తెలుగు సినిమా నటుడు, మెగాస్టార్ చిరంజీవి కొణిదెల నాగేంద్రబాబు సినిమా పరిశ్రమలోని ఇతని పెద్దన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. ఇంటర్మీడియట్ నెల్లూరులోని కళాశాలలో పూర్తి చేశాడు. పిమ్మట కంప్యూటర్స్లో డిప్లొమా చేశాడు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్గా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. గబ్బర్ సింగ్ గాను తెలుగులో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నాడు. అత్తారింటికి దారిది చిత్రం వసూలలో అప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టిందని అంటారు. అంజనా ప్రొడక్షన్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై నిర్మాతలు నిర్మించారు. 2014 మార్చి 14న జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపాడు. కుల మత ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయులుగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. రాష్ట్రాన్ని విభజించిన తీరును కాంగ్రెస్ను దోషిగా నిందిస్తూ కాంగ్రెస్ను ఎన్నికల్లో గెలవకుండా పోరాడాలని తన అభిమానాలకు అభిమానులకు పిలుపునిచ్చారు. అతను 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు ఉన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశాడు. జనసేనతో పాటు మరోసారి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ బీజేపీ కూటమికి ప్రచారం చేశాడు. ఇతని ప్రచారంతో టీడీపీ ఏపీలో అధికారంలోకి రాగలింది. అతని నినాదానికి అందుకున్న అభిమానులు, ప్రజలు ఏపీలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు దక్కనివ్వలేదు. ఆ సమయంలో నిత్యం ఎక్కువగా గూగుల్లో అత్యంత ఎక్కువ పరిశోధించబడే రాజకీయవేత్తగా పవన్ నిలిచారు. ఆచరణపూర్వకమైన విధానాలతో ప్రజానాయకుడిగా ఉద్ధానం, డ్రెడ్జింగ్, కార్పొరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడారు. కానీ ఆ తర్వాత తన పార్టీని పటిష్టం చేసుకోగా తిరిగి సినిమాలో నటించడం మొదలుపెట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి పోటీగా నిలిపాడు. తాను స్వయంగా భీమవరం, గాజువాకలో 2 చోట్ల పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 2 స్థానాల్లోనూ పరాజయం పాలవగా జనసేన పార్టీ కేవలం 1 స్థానంలో గెలిపించగలిగిందని, అయినా నిరుత్సాహపడకుండా పార్టీని నడిపిస్తూ సినిమాలు చేస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.